అమ్మ పారలేదు ఇలా ముందే బ్లాక్ యూనిక్ ప్రోగ్రామ్ సార్ ఇది మన జగిత్యాల జిల్లాలో 100 ఎట్లా చేయడం ఫస్ట్ మాదారి ఉపాధి వంద పెట్టారు 20 లక్షలు సార్ మొత్తం చెప్పడం స్టార్ట్ చేస్తాను. కల్లెడ గ్రామం లోపల మంకీ ఫుడ్ కోర్ట్ అంటే గ్రామాలలో వచ్చే రైతులకు ఇబ్బంది పడకుండా ఇళ్లలో కూడా ఇబ్బంది పెట్టకుండా ఇక్కడ కోతులకు ఆహారానికి ఏర్పాటు చేసేందుకు ఒక మంచి వనాన్ని ఏర్పాటు చేశారు. నేను కలెక్టర్ గారికి ఇక్కడ ప్రజాప్రతినిధులకు అధికారులందరూ కూడా అభినందిస్తున్నా. ఇది అన్ని జిల్లాల్లో కూడా ఎడ్కోటర్లో చేయాలి, గ్రామాలలో చేయాలి, అప్పుడే మన కోతుల బిడద పోతుంది. ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా సిద్దిపేటలో ఏర్పాటు చేశారు.
ఆ సిద్దిపేటలో చూసినప్పుడు ఒక సిద్దిపేటనే ఉన్నదా అని మేము అనుకున్నాం. ఇక్కడ 100 బ్లాకులు కానీ ఇక్కడ 100 బ్లాకులు కూడా తయారు చేశారు. ప్రతి గ్రామంలో కూడా జరగాలి. మనం అందరం కూడా అంటున్నాం, కోతులు వచ్చి మా పొలాలు మా శిల్కలు ఖరాబ్ చేస్తున్నాయి, మా ఇళ్ళకు వచ్చి తింటున్నాయి అంటున్నారు. వాస్తవంగా అడవులన్నీ కొట్టుకున్నాం. అడవులను కొట్టడం, గ్రామాలలో గుట్టల మీద ఉన్న చెట్లను పలహారాలను కూడా కొట్టేసి వాటిని కూడా మనమే తింటున్నాం. కానీ ప్రతి గ్రామాలొక్కట కూడా ఇలా మంకీ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయాలి. నేను అందరికీ అధికారులకు కూడా మేము ఆదేశించడం జరుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం జరిగింది ఇది ఏర్పాటు చేయాలని. ఈ 30 రోజులలో ప్రోగ్రామ్ కూడా ఇది పెద్ద ఎత్తున కూడా చేయాలనేది. 100 బ్లాక్ల 20 లక్షల మొక్కలు ఇక్కడ రాష్ట్రం అంతా కూడా చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ 100 బ్లాకులు చేశారు, దాదాపు 20 లక్షల మొక్కలు కూడా నాటారు. దీన్ని ఆదర్శంగా తీసుకొని అన్ని జిల్లాల్లో కూడా మేము చేయాలనే ఆలోచనతో ఉన్నది. దీనికి అందరు కూడా నేను ఒకటే విజ్ఞాపిస్తున్నాను, రాజకీయాలు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అండి. దేంట్లో లబ్ధి పొందాం, దేంట్లో మా పార్టీ కోసం మాట్లాడదాం అనేది దయచేసి బంద్ చేయండి. అన్ని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నాయి, ఇలా ప్రోగ్రామ్ అంతా గ్రామాలు బాగు చేయాలి, పట్టణాలు బాగు చేయాలి. మనం గ్రామాల లోపల ఎట్లా చేస్తే రేపు భవిష్యత్ కార్యక్రమం ఉంటున్నదని ముఖ్యమంత్రి గారు 30 రోజుల ప్రోగ్రాం ప్రకటించారు. ఈ 30 రోజుల ప్రోగ్రాంను ప్రజాప్రతినిధులు అధికారులు కొంత ఇబ్బంది అయినా ఛాలెంజ్గా చేయాలి తప్ప అడ్డుపుల్లలు ఎవరు వేయొద్దనేది కూడా నేను విజ్ఞప్తి.